सर ओके सर అగ్రిగోల్డ్ బాండ్స్ వెరిఫికేషన్ ప్రక్రియ సేవా సంస్థ ఆధ్వర్యాన జరుగుతూ ఉంది. రాష్ట్ర హైకోర్టు గత నెల 8వ తేదీన 10,000 రూపాయల లోపున్న డిపాజిట్దారులకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా వెరిఫై చేయాలని, ఈ నెల 11వ తేదీ నాటికి పూర్తి కావాలని తెలియజేశారు. పోయిన నెల 19వ తారీఖు అనంతపురం మాత్రమే జరిగింది. 23వ తారీఖు నాటికని అన్ని జిల్లాలు ప్రారంభం కాల. విజయనగరం జిల్లాలో ఆ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారిని చాలా తల పొగరతోటి బాధ్యత రాహిత్యంగా 3 కౌంటర్లే పెట్టి కనీసం ఏ రోజు ఏ మండలాల్లో కూడా ప్రకటించినందున వేలాది మంది రావటం, పోలీసులు నెట్టేయటం, చివరికి నిన్న కోర్టు అద్దాలు పగలగొడటం, కొంతమందిని అరెస్ట్ చేయటం, తర్వాత రాస్తారో చేయటం, ఇలాంటి పరిస్థితికి దారితీస్తే మరో 5 కౌంటర్లని ఈరోజు నుంచి పెంచారు. కనీసం వచ్చిన వారికి వచ్చినట్టుగా టోకెన్లు ఇవ్వటం కూడా వారు చేయటం లేదు. న్యాయస్థానానికి చెవులుంటాయి తప్ప కళ్ళుండవు అనే ఒక నానుడిని అది నిజమని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చెందిన అనేక కేంద్రాలు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ను 2 మాసాల పాటు బాండ్లు వెరిఫై చేయించిన డేటా సిఐడి దగ్గర ఉంది, కోర్టుకి సమర్పించారు వాళ్ళు. అలాంటి డేటాని ఆసరా చేసుకొని స్పీడప్ చేసి బాధితులకి డబ్బు ఇవ్వాల్సింది. హైకోర్టు ఇదొక ప్రహసనంలాగా కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి బాధితుల్లో నిరాశ కలుగుతుంది. అలాగే కోర్టు కాపీ అందులో ఫిక్స్డ్ డిపాజిట్ అని ఒక మాట ఉన్నందున హైకోర్టు ఇచ్చినటువంటి అఫిడవిట్ మన తీర్పులో ఫిక్స్డ్ డిపాజిట్ అనే పదం ఉన్నందున 10,000 అంతకు లోపు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు మాత్రమే తీసుకుంటున్నారు. కానీ ఎక్కడ ఒక వ్యక్తికి ఒకే ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోవాలి అనే మాట ఇక్కడెక్కడా లేదు. ఒక కుటుంబంలో కానీ ఒక వ్యక్తి పేరు కానీ 4, 5, 2, 3 ఎన్ని 10,000 రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నా వాటన్నిటిని తీసుకోవాల్సిన, కానీ దీన్ని మాత్రము కోర్టు ఇచ్చిన కాపీలో లేకపోయినా ఒక్క ఫిక్స్డ్ డిపాజిట్ కాగితం మాత్రమే తీసుకుంటున్నారు.
అలా ఒక్క కాపీ తీసుకున్నందువల్ల ఆధార్ కార్డు దానికి ఎన్రోల్ అయినందువల్ల మళ్ళీ ఇదే ఆధార్ కార్డుతో రేపు మరోసారి ఇతర బాండ్లు దానికి పెట్టుకోవాలంటే అది తలనొప్పిగా మారుతుందనే ఆందోళన డిపాజిట్దారుల్లో. దాంతోపాటు రోజువారీ కట్టింది, నెలసరి కట్టినటువంటి వాటిని ఫిక్స్డ్ అన్నారు కాబట్టి రికరింగ్ డిపాజిట్లు డైలీ డిపాజిట్లు తీసుకోవటంలా. బండి ముందు పెట్టి గుర్రాన్ని వెనకట్టేసినట్టుగా ఇవాళ కోర్టు లెక్కలు నడుస్తున్నాయి. అగ్రిగోల్డ్ కంపెనీ 10,000 రూపాయల లోపున్న ఏ రకమైన వసూళ్ళు చేసినా అలాంటి వసూళ్ళన్నీ వెరిఫై చేసి డబ్బులు ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పిన స్పిరిట్, ఆ స్పిరిట్ను పక్కన పెట్టి ఈ డైలీ మంత్లీ ఇతరత్రా ఉన్నటువంటి ఆ సెటిల్మెంట్ వచ్చర్స్ ఇచ్చిన చెక్కులు వాటికి సంబంధించిన వాటిని తీసుకోవటంలా. అలాగే జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ అన్నారు కాబట్టి ఇవాళ బయలువరం అయినా తిరువురైనా లేదా ఆ ఖమ్మం జిల్లా తీరు ఉన్న ఒడ్డునైనా వాళ్ళందరూ కూడా వచ్చి మజిలీ పట్టణం పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది భారమైన ఖర్చు. ఇదే మండల్ సర్వీస్ అథారిటీ ఉంది. ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మండలాలన్నింటిలో పెట్టేస్తే 10 రోజుల్లో అన్నీ క్లియర్ చేయొచ్చు. అందువల్ల బుర్ర లేకుండా చేస్తున్న ఈ పనికి మా అసోసియేషన్ రాష్ట్ర లీగల్ సెల్లర్ అథారిటీ మెంబర్ సెక్రటరీ రాంబాబు గారికి మా రిప్రజెంటేషన్ ఇచ్చాం. హైకోర్టు ధర్మాసనంలో మా అడ్వకేట్ ద్వారా ఈరోజు హైకోర్టుకి అదనపు అఫిడవిట్ని ఈ బలవంతులు అధిగమించమని చెప్పి ఇవన్నీ కూడా రాసి ఇవాళ కోర్టుకి సమర్పించాం. రామసుబ్రహ్మణ్యం గారితో పాటు ఉండే కేశవరావు గారు సిక్ అయినందువల్ల పోయిన 22 జరగాల్సిన కోర్టు వాయిదా ఈరోజు కూడా 10వ తారీఖు జరగాల్సింది, ఈరోజు కూడా వాయిదా మీద వాయిదా పడుతూ ఉంది. ఇవన్నీ చూస్తుంటే దిగులు పడేటువంటి కస్టమర్ యొక్క మనసు కుక్క కనుక కొరికితే ఎలా ఉంటుందో అంతటి భయానకరంగా ఈ ఒత్తిడి ఉంది. ప్రభుత్వం మేము 250 కోట్లు ఇచ్చాం, భారతదేశంలోనే మాకన్నా గొప్పవాళ్ళు ఎవరూ లేరని వాళ్ళు మురిసిపోయి ఆ గవర్నమెంట్ ఈ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పలకరించడం లేదు. అడ్వకేట్ జనరల్ ఆయన ఉన్నాడో అసలు రాష్ట్రానికి లేడో మాకైతే అర్థం కావటం లేదు. ఆయన దుకాణం అయింది. ఈ కాంప్లికేషన్స్ వస్తే ఈ బాధ్యతల్ని ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేయాల్సిన రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఒక నిరుపయోగమైన మనిషిలాగా ఆ పోర్చుకున్న విలువని తేలికపరుస్తున్నాడని చెప్పి నేనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ఇవాళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయినా సిఐడి డిపార్ట్మెంట్ అయినా అలాగే రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర గారు, కుటుంబరావు గారు ఈ విషయం మీద జోక్యం పట్టుకొని వెంటనే సెటిల్ చేయకపోతే కోర్టుల ముందే మేము ఆందోళన చేయడానికి సిద్ధం కాక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే కౌంటర్లు పెంచాలి. మండల స్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో అన్ని కోర్టుల దగ్గర
కౌంటర్లో పెట్టాలి. ప్రతి కస్టమర్ ఏ రకమైన డబ్బు కట్టినా ఆ రసీదులన్నీ కూడా తీసుకోవాలి. ఎవరన్నా చనిపోయినా రాలేకపోయినా 102 సంవత్సరాలు అని చెబితే అంబులెన్స్లో తీసుకురండి అని లీగల్ సర్వీస్ సెక్రటరీలు బాధితులకు చెబుతున్నారంటే వాళ్ళు ఏ కాలంలో ఉన్నారో, వాళ్ళ ఉద్యోగాల్ని ఎంత దరిద్రంగా చేస్తున్నారో, 102 ఏళ్ల వయసున్న ముసలాళ్ళని అంబులెన్స్లో తీసుకురమ్మనమని చెప్పారంటే ఇంత అమానుషమైన పద్ధతుల్లో లీగల్ సర్వీస్ అథారిటీలు ఉన్నాయి. అదే సమయంలో గుంటూరు కానీ కడప కానీ అనంతపురం కానీ లేకపోతే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్లు, జిల్లా మ్యాజిస్ట్రేట్లే కస్టమర్లతో కలిసి భోంచేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని బాగా పనిచేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం లీగల్ సర్వీస్ అథారిటీని కరెక్ట్ చేసి ఏజీ బాధ్యతగా దీనికి సంబంధించిన సమస్యలను అధిగమించకపోతే మరోసారి మమ్మల్ని రోడ్డు మీదకి నెట్టిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా మేము హైకోర్టు ధర్మాసనాన్ని కూడా తెలియజేస్తున్నాము.